భీమవరం స్టైల్లో ఇప్పుడు మనం కోడి పులావ్ తయారు చేసుకుంటాం. కాకపోతే కొంచెం ఇంగ్రీడియన్స్ ఎక్కువ అనిపిస్తున్నాయేమో, ప్రాసెస్ అయితే ఈజీ అండి. చెప్తాను నేను క్లియర్గా, మీకు ఒక ఐడియా వస్తుందిగా చూడండి. ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవడానికి అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఈ నాలుగింటిని మనం పేస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. చిట్టి ముత్యాలు రైస్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర, నిమ్మరసం, బ్రౌన్ ఆనియన్స్, చికెన్ మసాలా దినుసులు పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు ఉల్లిపాయల్ని, కిలో చికెన్కి నేను రెండు పెద్ద ఉల్లిపాయలు, ఇంత పెద్ద అల్లం ముక్క, వెల్లుల్లి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ పులావ్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందులోనూ అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక టేస్ట్ అద్దరిపోతుంది. ఇందులో పచ్చిమిర్చి, కారం వేయాలి, పచ్చిమిర్చి కూడా వేయాలి. పులావ్లో ఎప్పుడు పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కోడి పులావ్ అయినా, మటన్ పులావ్ అయినా, ఎగ్ పులావ్ అయినా, రొయ్యల పులావ్ అయినా సరే. సో ఇప్పుడు ఇదే పేస్ట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. దీన్ని చక్కగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకొని పొయ్యి మీద హండి పెట్టేసుకున్నాను. బిర్యానీ చేయాలి అన్నా, పులావ్ చేయాలి అన్నా ఇలా వెడల్పాటి హండి ఉంటే కనుక మంచిగా అవుతుంది అన్నమాట. సో నేను ఇందులో డైరెక్ట్గా నూనెనే వేసేస్తున్నాను. నెయ్యి మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నూనె వేసేసి స్టార్ట్ చేస్తున్నాం. బియ్యంని నెయ్యిలో వేయించుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు, అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయ, పచ్చి అల్లం, వెల్లుల్లి వేసాం కదా, ఇప్పుడు నూనెలో వేగాలన్నమాట. ఒక్కొక్క సైడ్ పులావ్ని ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. ఇది డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ ఈజీ ప్రాసెస్. కొత్తగా పులావ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడే వేయకుండా పక్కన పెట్టేసా, కాసేపు అయ్యాక వేస్తాం. ఎప్పుడు వేయాలో చెప్తాను. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు ఇది వేగాలి. ఇది వేగే లోపల ఇంకొక చిన్న ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ అయితే వేడిగా ఉంది. ఇందులో ఈ ప్లేట్లో చూడండి, మిరియాలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, బండ పువ్వు, జాజికాయ, అనాస పువ్వు, ఇంకా సాజీరా ఉంది. అలాగే ఎండుమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మసాలాలో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది అండ్ వేయించిన మసాలా ఎప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న జాజికాయ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, ఇవన్నీ ఒక కిలో చికెన్కి నేను తీసుకున్న కొలత అన్నమాట. లవంగాలు, కొన్ని మిరియాలు, జాపత్రి, బండ పువ్వు, సాజీరా, అలాగే ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుతూ ఉంటే మీకు చక్కగా మంచి అరోమా బయటకు వస్తుంది. మనం ఎప్పుడైనా స్పెషల్ డేస్లో నాన్ వెజ్ తినడానికి బయటికి వెళ్తే భీమవరం రుచులు అని చూడగానే, భీమవరం హోటల్ అని చూడగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి కాబట్టి. కంప్లీట్గా భీమవరం వెళ్ళి అక్కడ ఒక రెండు రోజులుండి అక్కడ అన్ని టేస్ట్లు చేయాలన్నది నా కోరిక, వెళ్తాను. సో ఇప్పుడు ఇలా చక్కగా వేయించుకున్న మసాలాను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద ఈ వేడి ప్యాన్ అలాగే ఉంది కదా, ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. ఒక నాలుగు స్పూన్లంత నెయ్యి వేసుకోవాలి. ఎక్కువగానే నెయ్యి వేసుకొని ఇప్పుడు చిట్టి ముత్యాలు రైస్ ఒక కిలో, చికెన్ ఎంత తీసుకుంటున్నామో బియ్యం కూడా అంతే తీసుకోవాలి. వేసేసుకోవాలి బియ్యం. బియ్యాన్ని నెయ్యిలో వేసి మంచిగా వేయించుకోవాలి.
మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. అలాగే ఇక్కడ ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి నూనెలో వేగింది. ఇప్పుడు ఇందులో మనం పసుపు, కాస్త పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి. పచ్చిమిర్చి పేస్ట్ వేసినా కూడా మళ్ళీ పచ్చిమిర్చి వేసాను, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పులావ్లో బాగుంటుంది. సో ఇవి వేసి కింద మనకి కొంచెం అంటుకుంది, పర్వాలేదు. మళ్ళీ మనం చికెన్ వేసిన తర్వాత మొత్తం నార్మల్గా వచ్చేస్తుంది. చూడండి, మనం బిర్యానీకి ఏ సైజులో కట్ చేసి పెట్టుకుంటామో పీసెస్ పెద్ద పెద్ద సైజులో ఇలా కట్ చేయాలన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అంతా పట్టుకోవాలి చికెన్కి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 8 నుండి 10 నిమిషాలు చక్కగా నూనెలో చికెన్ని మగ్గనివ్వాలి. అలాగే మధ్య మధ్యలో మనం రైస్ని కలుపుతూ ఉండాలి. ఇక్కడ రైస్ చూసుకోవాలి, అలాగే చికెన్ చూసుకోవాలి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, వీటిని నేను పౌడర్ చేసుకొని వచ్చేస్తాను. బియ్యం చక్కగా వేగాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా లవంగాలు, యాలకులు, మిరియాలు, అలాగే మరాఠీ మొగ్గ, అన్ని మసాలాలు వేయించుకున్నాం కదా, అది పౌడర్ చేశానన్నమాట. ఇందులో ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి. కొంచెం ఆ పౌడర్ని ఇలా రైస్తో పాటు వేసి వేయించితే కనుక ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట, మసాలా మసాలా ఫ్లేవర్. ఇలా వేయించుతుంటేనే అసలు గుమ 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 గుమలా ఆడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చికెన్ కూడా మగ్గింది, ఒక 30% కుక్ అయింది చికెన్. ఇప్పుడు ఇందులో మనం రొయ్యలు వేసుకోవాలి. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమే ఇందులో మనం రొయ్యల్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్, కాస్త నిమ్మరసం, ఎందుకంటే రొయ్యలు వేసాం కాబట్టి ఖచ్చితంగా నిమ్మరసం పడుతుంది. చికెన్లో కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. మసాలాలో కొంచెమే ఉప్పు వేసాం, సో ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఒక కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. చిట్టి ముత్యాలు కదా, బాస్మతి అయితే మనం ఒక కప్పుకి 1.5 కప్పు వేసుకుంటాం. నా దగ్గర ఉన్న బౌల్తో కిలో నేను రైస్ తీసుకున్నాను, దాంట్లో కరెక్ట్గా సరిపడతాయి. 2 బౌల్ల వాటర్ ఉన్నాయి, ఇవి వేసేస్తాం. ఇలా వాటర్ వేసేసుకోండి. అయితే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ వాటర్ టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. వాటర్ టేస్ట్లో మనకి ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ అవన్నీ చేసుకున్నాం కదా, ఆ కడిగిన వాటర్ ఉన్నాయి, అవి కూడా కొంచెం ఇందులో యాడ్ చేసేస్తున్నా, వేస్ట్ చేయడం ఎందుకు అని. అండ్ చక్కగా వేయించుకున్న మసాలా ఫ్లేవర్ ఉన్న రైస్, చిట్టి ముత్యాల రైస్ ఇవి. రైస్ ఇందులో వేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఇందులో 1 టీ స్పూన్స్ వేసేది. ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీరు వాటర్ టేస్ట్ చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఇంకేమైనా యాడ్ చేయాలి అన్నా చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఇంకా కదపకండి. ఫస్ట్ ఒక 5 to 10 మినిట్స్ పెద్ద మంటలో ఉడికించండి, తర్వాత స్టవ్ చిన్నగా చేసి ఇంకొక 20 మినిట్స్, కంప్లీట్గా మనం 25 మినిట్స్ దమ్ చేసుకోవాలన్నమాట. మరి దమ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అద్దరిపోయే భీమవరం కోడి పులావ్ రెడీ అయిపోయిందండి. ఓపెన్ చేయనా, చూస్తారా? ఆహా, వాట్ ఏ అరోమా అసలు. సో ఫస్ట్ ఇలా రైస్ని లూజ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ వచ్చింది కదా, 1:2 వాటర్ కొలత కరెక్ట్గా సరిపోతుంది. అందులోనూ మనం బియ్యంని చక్కగా నెయ్యిలో వేయించాం కదా, విడివిడిగా వస్తుందన్నమాట.
ఫస్ట్ రైస్ వేసేస్తున్నా. బియ్యంని వేయించుకొని పులావ్ చేస్తే ఆ టేస్టే వేరు, అసలు చాలా బాగుంటుంది. బిర్యానీ వండిన తర్వాత ఎప్పుడు అలాగే హండీలో ఉంచేయాలి, ఎంత కావాలో అంత అప్పటికప్పుడు వడ్డించుకోవాలి. కానీ బిర్యానీని మొత్తం తీసి ఎప్పుడు ఒక గిన్నెలో పెట్టకూడదు. సో ఇప్పుడు చక్కగా మనం భీమవరం కోడి పులావ్ రెడీ అయిపోయింది. కోడి పులావ్ ఇక్కడ ఉంది. పైనుండి కాస్త కొత్తిమీర, ఎక్కువ గార్నిష్ చేసిన కూర బాగుండదు. అలాగే బ్రౌన్ ఆనియన్స్ అండ్ పులావ్ అయినా బిర్యానీ అయినా ఖచ్చితంగా రైతా ఉండాలి అండ్ సలాడ్ కూడా పక్కనుంది. భీమవరం కోడి పులావ్ తయారీ విధానం, ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హండీలో నూనె వేడి చేసుకొని బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలాగే ఇంకొక ప్యాన్ వేడి చేసుకొని మరాఠీ ముగ్గ, జాజికాయ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, జాపత్రి, బండ పువ్వు, సాజీరా, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి ప్యాన్ లో నెయ్యి వేసి చిట్టి ముత్యాల బియ్యం వేసి దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న గరం మసాలా వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత మగ్గుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో పసుపు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చికెన్ ముక్కలు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో రొయ్యలు, బ్రౌన్ ఆనియన్స్, నిమ్మరసం, కారం, ఉప్పు వేసి ఒకసారి కలిపి సరిపడా నీళ్లు పోసి మనం వేయించుకున్న బియ్యంని అందులో వేసి ఇంకా కొంచెం మసాలా కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు దమ్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన భీమవరం కోడి పులావ్ రెడీ.